సార్, ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే ఇన్ని రోజులు అన్నా చెల్లెళ్ళే అంటే ఏమో ఉంది, అంటే వాళ్ళిద్దరు ఏదో అనుకొని ఇలా చేశారని అనుకున్నాం, అంటే చాలా వార్తలు వచ్చాయి ఇద్దరు కలిసే చేశారని అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి గట్టి కౌంటర్ అయితే ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇంతకు ఏమన్నా ఇచ్చారు సార్ ఆ కౌంటర్? ఏం లేదు, అసలు కౌంటర్ల కన్నా ఇప్పుడు ఇవాళ షర్మిల గారి మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడి చాలా అశ్లీలమైన అసభ్యమైన పదజాలంతో కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మాటల అస్త్రాలు అయితే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, రాజకీయ విమర్శలే అయితే అంతకన్నా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక స్థాయిలో చేసే విమర్శలైనా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఆమె ఎవరమ్మా? రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె. రెండోది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి చెల్లెలు. సరే, రాజకీయంగా వీళ్ళకి ఇద్దరు మధ్యలో విభేదాలు వచ్చినాయి, కుటుంబ పరంగా వచ్చినాయి, ఆర్థిక పరంగా వచ్చినాయి, ఇంకా ఏమన్నా కూడా విభేదాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఎంత విభేదాలు వచ్చినా ఒక స్థాయికి తగ్గిగని ఆమె గురించి తిట్టారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద పడినట్టే కదా తిట్లు. ఆమె పుట్టక గురించి ప్రశ్నించారంటే విజయలక్ష్మి గారి క్యారెక్టర్ మీద అది ప్రతిస్పందించినట్టే కదా. ఎంత రాజకీయాలు వచ్చినా కూడా ఆ విధమైనటువంటి భాష వైఎస్ఆర్సిపి అధికార మీడియాలో వాడుతున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాటిని అనుమతించొద్దు కదా. ఎవరైనా కూడా ఇప్పుడు ఆమె మహిళ, ఆమె అంటానే ఉంది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కూడా, మీరు మహిళనని కనుక నా విషయంలో అద్దులు దాటితే మీకు కూడా నేను చుక్కలు చూపిస్తాను, మీకు గుణపాఠం నేర్పిస్తాను అందాము. అంటే ఇక్కడ సార్ మన జగన్ గారు అన్నది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చీల్చేశారు రాష్ట్రాన్ని, ఇప్పుడు మళ్ళీ చీల్చడానికి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎట్లా చూడాలి సార్? అవునండి, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చీల్చింది అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చీల్చింది, ఆయనకి గురువుగా ఉన్న మోడీ గారు కూడా దానికి సపోర్ట్ చేశారు, బీజేపీ కూడా. అది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఒక అధికార పక్షం చేసే తప్పుని ప్రతిపక్షం సమర్థించడం అనేది, అది ఖచ్చితంగా తప్పు అని మనం ఎట్ట చెప్పగలమంటే రాష్ట్రాల విభజన అంతకుముందు బీజేపీ చేసింది, ఒక శాస్త్రీయంగా చేసింది. ఇది మొన్న అడ్డగోలుగా చేశారు, అప్పటికప్పుడు వాళ్ళ పుట్టినరోజుకి ఇవ్వాలి అనే ఉద్దేశం మీద, ఎవరు సోనియా గాంధీ పుట్టినరోజు, ఇంకొకరు పుట్టినరోజు, అట్లా దాన్ని శాస్త్రీయంగా రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే ఆర్థిక విషయాలు, ఇతర భౌగోళిక అంశాలు, నీటిపారుదల అంశాలు, విద్యుత్ అంశాలు, తర్వాత ఇతర నిధుల అంశాలు, ఇవన్నీ కూడా పూర్తి శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయంగా చేయకుండా ఒక అతుక్కుని పుట్టే ట్విన్స్ని కనుక కొడవలతో కోస్తే ఎలా ఉంటుందో అలాంటి సర్జరీ చేశారు. అదే ఎక్కడికక్కడ నర్వ్స్ని తీసుకుంటా సర్జన్స్ ఒక్కోసారి 20 గంటలు పడుతుంది, 24 గంటలు పడుతుంది, అట్లాంటి ట్విన్స్ని విభజించడం ఒక్కోసారి వీలు కూడా కాదు. అట్లా మన తెలంగాణలో కూడా సూర్యాపేట చెందిన ఇద్దరు ట్విన్స్ ఇక్కడ వీళ్ళఫర్ హాస్పిటల్ వాణి వీణ, అట్లాంటి సర్జరీ జరగాలి ఈ రెండు రాష్ట్రాలని ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు. అట్లా కాకుండా అశాస్త్రీయంగా చేయటం వలన ఒక రాష్ట్రంలో ప్రజలు సంతోషించారు, లబ్ధి పడ్డారు, ఒక రాష్ట్రంలో ప్రజలు నష్టపడ్డారు, కష్టపెట్టుకున్నారు మనసు. సరే, అయిపోయింది అయిపోయింది. ఇప్పుడు ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అది బీజేపీ, ఆయనకి గురువే కదా మోడీ గారు. మరి మోడీ గారిని కూడా అనాలిగా, ఆయన మోడీ గారిని అనుకుండా సొంత చెల్లి ఆమెనంటే ఏం లాభం? నిజానికి ఆ రోజున ఆమె పిసిసి ప్రెసిడెంట్ కూడా కాదు. సరే, వాళ్ళు వచ్చింది, అది అయిపోయిన దాని గురించి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? నువ్వు ఈ 5 సంవత్సరాలు నీకు నమ్మి అధికారం ఇచ్చారు, నువ్వు సరిగ్గా చేయట్లేదని స్పష్టంగా చెబుతుంది, నువ్వు దోసుకున్నావు దాసుకున్నావు అని. తర్వాత నువ్వు పరిపాలన అనేది ప్రజల క్షేమం పట్టించుకోలేదు, ప్రతి వాళ్ళని వేధించావని చెబుతుంది. రాజశేఖర్ రెడ్డి గారి ముఖం చూసి నీకు ఓటేశారు, అయినా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ఏం సాధించలేదని. ఎందుకంటే ఆమెను ఆయన అధికారంలోకి ఇచ్చడంలో షర్మి గారి పాత్ర ఉంది, విజయమ్మ గారి పాత్ర ఉంది, తల్లి చెల్లిగా వాళ్ళిద్దరూ ఏమాత్రం కూడా స్వార్థం ఆలోచించకుండా చేశారు. అంటే ఒక ఆడ మనిషిగా 3000 కిలోమీటర్లు తిరగడం, 500 కిలోమీటర్లు అన్నని సీఎం గా చేయడానికి అంత కష్టపడితే ఈ రోజు ఒక అన్నగా ఒక గిఫ్ట్ ఇవ్వాల్సింది పోయి తనకి అసలు రాజకీయంగా ఎలాంటి లబ్ధి లేదు, కుటుంబ పరంగా కూడా తనకి అండగా లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటిది తనది, తన రాజకీయంగా తన ఏదో ఎదగాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా తనకి అవరోధాలని సృష్టిస్తున్నారు అనుకోవచ్చా సార్? ఇప్పుడు
తెలంగాణలో కూడా ఆమెని అన్ని రకాల వేధిస్తున్నప్పుడు కేసీఆర్ గారితో ఆయనకి చాలా వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి, స్నేహం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ఆంధ్రప్రదేశ్లో గెలిపించడంలో చాలా ప్రధాన పాత్ర వహించారు కేసీఆర్ గారి ఫ్యామిలీ, కవిత గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ కానీ, కేసీఆర్ గారు, వాళ్ళు చాలా పెద్ద పాత్ర పోషించారు. ఆ పోషించిన దాన్ని ఆయనకి లాభం జరిగింది కానీ వాళ్ళకి తెలంగాణ ప్రజల్లో కొంత అప్రదిష్ట వచ్చింది. అసలు ఈయనెందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇంత జోక్యం చేసుకోవాలి, తర్వాత పని మంచి వ్యక్తికి సపోర్ట్ చేశాడా అంటే తెలంగాణలో కొద్దిగా న్యాయం చూస్తారమ్మా ప్రజలు, న్యాయం నిబద్ధత ఉందా లేదా అని. అది జగన్మోహన్ రెడ్డి గారిలో వాళ్ళకి కనిపించలా. ఆయన ఇంత అవినీతి చేసిన వ్యక్తిని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయటంలో ఈయన ఎందుకు ఇంత కంకణం కట్టుకుని చేశాడు, మనకేం ప్రయోజనం మన రాష్ట్రానికి, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు మనకు శత్రువులు కాదు కదా, అటువంటి వాళ్ళకి ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఇవ్వటానికి ఈయన ఎందుకు ఉత్సాహం చూపించాడు, ఈయన వ్యక్తిత్వం కూడా దెబ్బతింది, వీళ్ళ ఫ్యామిలీ పార్టీ వ్యక్తిత్వం కూడా దెబ్బతింది, దాంతో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. అంటే ఇక్కడ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు మంచి దోస్తులు, వాళ్ళిద్దరి మధ్యన మంచి సన్నిహిత్యం ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. అంటే కేసీఆర్ ఇక్కడ తెలంగాణ వ్యక్తి అయినా కూడా ఆంధ్రలో చాలా సన్నిహితులు ఉన్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తూనే ఉంటాయి. సో ఆ సన్నిహిత్యమే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో గెలవడానికి మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీని తీసుకెళ్తున్నారు. అంటే క్యాస్ట్ పరంగా అక్కడ వెల్మా ఓట్స్ కానీ రెడ్డి ఓట్స్ కానీ ఆయనకి పడేలాగా చేస్తున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? నేనైతే అనుకున్నామ్మా, ఎందుకంటే అక్కడ వెల్మాస్ సంఖ్యాపరంగా బహు తక్కువ. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి చేసిన తప్పు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేయదు, ఖచ్చితంగా చేయదు, ఎందుకంటే వాళ్ళు చాలా భారీ మూల్యం చెల్లించారు కాబట్టి. ఇంకా జీవితకాలంలో, ఇప్పుడు కాదు, ఇంకా కేసీఆర్ గారి జీవితకాలంలో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ గారు కూడా చేయడు. ఆ తర్వాత ఆయన వారసత్వంగా వచ్చినా కూడా, ఎందుకంటే అది అంత భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది వాళ్ళకి కాబట్టి అటువంటి తప్పు వాళ్ళు చేయరు. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వేరేగా అని కాదు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజలకి చాలా లో ఒపీనియన్ ఉంది. ఆయన ఇన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 100,000 కోట్ల రూపాయలు అవినీతి తండ్రిని అడ్డం పెట్టుకుని చేశాడు, ఆ తర్వాత పరిపాలన కూడా చక్కగా చేయట్లేదు. కేసీఆర్ గారు చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ ఒక లుచ్చా స్టేట్ అన్నట్టుగా, అది స్టేట్ రోడ్లు లేవు, కరెంట్ లేదు, నిధులు లేవు. లాస్ట్ సంక్రాంతికి తన మాట మాట్లాడడం జరిగింది, ఎన్నికలప్పుడే మాట్లాడాడు. ఎన్నికలప్పుడు ప్రచారానికి వెళ్ళి ఎక్కడ వరకు అయితే డబుల్ రోడ్ ఉంటుందో అది తెలంగాణ, ఎక్కడ దరిద్రపు రోడ్డు సింగిల్ రోడ్డు వస్తుందో అది ఆంధ్ర స్టార్ట్ అవుతుంది. కరెంటు స్తంభాలు ఎక్కడ ఉండవో, లైట్లు ఎలగవో అది ఆంధ్ర అన్నాడు. అట్లాగే ఆంధ్ర రైతులు ఇక్కడికి వచ్చి ఒడ్లు అమ్ముకుని ధాన్యం ఇక డబ్బులు ఇక్కడ తీసుకెళ్తున్నారు, అక్కడ ప్రభుత్వం దగ్గర ఇవ్వడానికి లేదన్నాడు. అంటే యాతవాత ఆ ప్రభుత్వం ఒకళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఆయనే చెప్పాడు కదా. అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారికి ఏ అభిప్రాయం అయితే ఉందో తెలంగాణ ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే అభిప్రాయం ఉంది, అందుకు వాళ్ళు ఫీల్ అయ్యారు. అటువంటి వ్యక్తికి ఇతను ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే ఈయన వ్యక్తిత్వం కూడా అలాంటి వ్యక్తేనా, ఈయన కూడా ఆ స్థాయి వ్యక్తేనా, కాబట్టి మనం ఈసారి 2 సార్లు ఇచ్చాము, ఈసారి ఇట్లాంటి వ్యక్తికి ఇవ్వద్దు, ఈసారి ప్రభుత్వాన్ని మార్చాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆంధ్ర ప్రజలు కూడా ఒక నిర్ణయానికి అప్పటికే వచ్చారు. ఇంకా కొంచెం స్థిరపడింది వాళ్ళ నిర్ణయం, ఏది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు మనం అనుకోవటం కాదు, తెలంగాణ నాయకులు అసెంబ్లీలో కూడా మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ లేదని. కాబట్టి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేశారు వీళ్ళు, ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మీకు డెవలప్మెంట్ రాదు అని. వాళ్ళు ఇప్పుడు మనకు అంత మనకు తొయిపోయినా పక్కన వాళ్ళు ఒక మంచి మాట చెప్తే వింటాం కదా, అది కూడా హెల్ప్ చేసింది ఇప్పుడు. కాబట్టి ఈ టైంలో ఇక మళ్ళీ వీళ్ళే వెళ్ళి ఆ నష్టాన్ని భర్తీ చేద్దామన్నా ఇక అవ్వదు, ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు విన్నారు, ఓ నిర్ణయానికి వచ్చేసారు, తుది నిర్ణయానికి. ఈసారి మార్పు వాళ్ళు కూడా కోరుతారు.